Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో జగన్ ధర్నాకు ఊహించని మద్దతు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ ఢిల్లీలో చేపట్టిన ఆందోళనకు ఇండియా కూటమిలో కీలకమైన సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో జరుగుతున్న వైసీపీ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వైసీపీ నిరసన కార్యక్రమం ఫోటో గ్యాలరీని సందర్శించిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనంతరం ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ధర్నాకు ఆహ్వానించినందుకు జగన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీనికి తాను రాకపోయుంటే చాలా విషయాలు తెలిసేవి కావన్నారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ఇవన్నీ చూసిన తరువాత తాను విషయం స్పష్టం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలని, ప్రజల సమస్యలు పట్టించుకోవాలని అఖిలేష్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఎదుటివారు చెప్పేది వినాలని, అంతేకాని వారి ప్రాణాలు తీయకూడదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలుపెట్టినట్లు ఈ ఫోటోలు వీడియోలు చూసిన తరువాత అర్థమైందన్నారు. పట్టపగలే దాడులు చేయడం, హత్య చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం, అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మొన్నటి వరకు జగన్ సీఎంగా ఉన్నారని, ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారని, రేపు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావచ్చని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్డోజర్ సంస్కృతిని తమ సమాజ్వాదీ పార్టీ ఏనాడు సమర్థించలేదన్నారు. దానిని తప్పు పడుతున్నట్లు తెలిపారు. చివరికి ప్రభుత్వ పెద్దలు అలా బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషిస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చారని ప్రశ్నించారు. అలా చేసి ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా? అది సరికాదన్నారు. ప్రజలు సంతోషంగా జీవించాలని ఎవరైతే ప్రజలను భయపెడుతూ ఉంటారో వారు మంచి ముఖ్యమంత్రి కారన్నారు. అలాగే అది సుపరిపాలన కాదు, మంచి ప్రభుత్వం కాదన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ పని చేసేవాళ్ళు ఎక్కువ కాలం ఏపీలో అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని జగన్ను ప్రశంసించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పార్టీ కార్యకర్తలంతా ఆయన వెంట నడుస్తున్నారు. ఇది గొప్ప విషయమన్నారు. జగన్ కూడా ఎప్పుడూ కార్యకర్తలతో మమేకమవుతారని, అలాంటి నాయకుడు ఇప్పుడు తమ కార్యకర్తల కోసం పోరాడుతున్నారన్నారు. రేపు వారే పోరాడి మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారన్నారు. ఏపీలో సాగుతున్న విధ్వంసాన్ని అందరికీ చూపాలని వైసీపీ కార్యకర్తలకు అఖిలేష్ సూచించారు. బుల్డోజర్ సంస్కృతి అనేది ఎప్పుడూ ఎక్కడా మంచిది కాదన్నారు. తాము యూపీలో దానిని చూశామని, వ్యక్తుల ఆస్తులు ధ్వంసం చేయడాన్ని చూశామన్నారు. అంతకంటే మరో దారుణం కూడా చూశామని, అది ఫేక్ ఎన్కౌంటర్ అన్నారు. ఏకంగా పోలీస్ కస్టడీలోనే ఎన్కౌంటర్ జరిగిందన్నారు. ఎవరైనా పోలీస్ కస్టడీ సురక్షితం అనుకుంటారని, కానీ తమ దగ్గర ఏకంగా పోలీస్ కస్టడీలోనే ఎన్కౌంటర్ చేస్తారన్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, అదే పరిస్థితి యూపీలో కూడా చూశామన్నారు. తమకు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నా కూడా ప్రభుత్వంతో పోరాడామన్నారు. అంతేకాని ప్రభుత్వం ముందు తల వంచలేదన్నారు. ఆ తర్వాత మా పార్టీ నుంచి 37 మంది ఎంపీలు గెలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి కూడా 6 గెలిపించామన్నారు. ప్రజల వెంట ఉన్నవారిని వారు ఎప్పుడైనా ఆదరిస్తారని అన్నారు. కాబట్టి రేపు జగన్ను వారే గెలిపించుకుంటారన్నారు. బీజేపీ ఒక విషయం గుర్తుంచుకోవాలని, నేరమయ్య రాజకీయాలు చేయకూడదని అఖిలేష్ సూచించారు. ఇలాంటి ఘటనలను సమర్థించొద్దన్నారు. ఇలాంటి పరిస్థితి రేపు మరెవరికైనా జరగొచ్చన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా తామెప్పుడూ పోరాడుతాం, అలాంటి వారికి అండగా నిలబడతామన్నారు. మరోవైపు జంతర్ మంతర్ వేదికగా జగన్ తలపెట్టిన ధర్నాలో అంబానీ ఆప్తుడు, సన్నిహితుడు, రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వాని కూడా సంఘీభావం తెలిపారు. ఆయన ధర్నా వేదిక వద్ద కనిపించడంతో అంబానీ టీం కూడా జగన్కు అండగా నిలుస్తోందన్న సంకేతాలు జాతీయ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యాయి.